హాజీపూర్ హత్య కేసులో దోషికి వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత్ రావు డిమాండ్ చేశారు. నల్గొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు అమలు చేయాలని కోరారు. కేటీఆర్ ఆ గ్రామాన్ని సందర్శించి బాధితులకు అండగా నిలవాలని కోరారు. ప్రభుత్వం అండగా ఉంటే బాధితులు ధైర్యంగా ఉంటారని విహెచ్ అన్నారు. అందరినీ ఆదర్శిస్తున్నారు కానీ హాజీపూర్ లో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల పేదరికంలో ఉండి అట్టడుగున ఒక రోజు పూట గడవనటువంటి ఇంట్లో ఇంత పెద్ద ఘోరం జరిగిన ముగ్గురు అమ్మాయిలు జరిగిన ఇంతవరకు కేటీఆర్ గారు పోలే. అందుగురించి ఆయనకు ఒక లెటర్ రాశా. ఆ ఊర్లో ప్రజలను కలవాలని కాని ప్రాబ్లం తెలుసుకోవాలని కూడా లేదు. కేవలం పోలీసులు జ్యుడిషియరీ రెండే పని చేసినాయి, మిగతా ఏది చేయలేదు. ఇప్పటికన్నా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. నా ఉద్దేశంలో తప్పనిసరిగా ఆయన పోవాలి, వాళ్ళని ఆదుకోవాలి, వారికి ఎక్స్క్రేషన్ ఇవ్వాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి అనేది నా ముఖ్య ఉద్దేశం. ఎక్కడ చూసినా బీసీలకు 50% రిజర్వేషన్ ఇవ్వాలి ఇవ్వాలి అని ప్రతి దగ్గర కూడా రాజకీయంగా ముందుకు రావాలని, చట్టసభల్లో 50% రిజర్వేషన్ ఇవ్వాలి, క్రిమినల్ ఏరి ఎత్తేయాలి అని చెప్తున్నారు. కాబట్టి బీసీలకు అవకాశం ఇస్తే కాంగ్రెస్ కు మంచి ఫ్యూచర్ ఉంటుంది అనేది నా ఉద్దేశం.